లౌకికత్వాన్ని కాపాడుతూ శాంతియుతంగా నెల రోజులు రంజాన్ వేడుకలు జరుపుకున్న ముస్లింలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపినట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వెల్లడించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రేవంత్ రెడ్డి షబ్బీర్ అలీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయం షబ్బీర్ నివాసానికి సీఎం రేవంత్, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి, సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి దానం నాగేందర్ తదితరులు వెళ్లారు. షబ్బీర్ అలీ నివాసంలోనే రేవంత్ రెడ్డి అల్పాహారం స్వీకరించారు. పండుగ వేళ సీఎం తన నివాసానికి రావడం సంతోషకరమని షబ్బీర్ అలీ వెల్లడించారు. పండుగలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా 30 దినాల్లో హోల్ తెలంగాణలో ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న ప్రాబ్లం రాలే. లా అండ్ ఆర్డర్ కానీ, రాత్రిపూట హోటల్స్ ఓపెనింగ్ విషయంలో కానీ, రాత్రి 5 o'clock వరకు, సహర్ వరకు ఫుడ్ హోటల్స్, ఫుడ్ కోర్ట్స్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ ఓపెన్ పెట్టి గతంలో 2 o'clock వరకు ఉండే, ఈసారి 5 o'clock వరకు కూడా పర్మిషన్ ఇచ్చినాం. అంత పీస్ఫుల్ జరిగినందుకు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన పోలీస్ వాళ్ళకు కానీ, ప్రజలకు అందరికీ నేను ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ